పేరు విజయలక్ష్మి అండి. మీరు ఏం వర్క్ చేస్తున్నారండి? నేను వచ్చేసి మంగళగిరి రిసోర్స్ పర్సన్ గా చేస్తానండి. ద్వారకా గురించి మీకు ఏ యూనివర్సిటీలో డిజిటల్ లిటరసీ జరుగుతుందని మీకు ఎలా తెలుసు? మాకు మెప్మా ద్వారా ఇక్కడ ట్రైనింగ్ ఉందని చెప్పారండి. రెండు రోజులు మీరు ఏం నేర్చుకున్నారు? మీరు ఇక్కడ ఈ రెండు రోజులు మీకు ఉపయోగపడిందని మీరు అనుకుంటున్నారా? చాలా వరకు ఉపయోగపడిందండి. అసలు ఫస్ట్గా మాకు వచ్చేసి అసలుకి ఈ డిజిటల్ లిటరసీ అన్న దాని గురించి మాకు అవగాహన అసలు లేదు. సో ఇప్పుడు మేమేం చేసామంటే ఇక్కడికి వచ్చిన 23వ తారీఖు నిన్న వచ్చాను కదా, నిన్న వచ్చేసి మేము అందరం నేర్చుకోవడం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది. అంటే ఇప్పుడు జనరల్గా మనందరికీ ఒక ఐడి కార్డు ప్రూఫ్ ఎలా ఉంటుందో అలాగే మెయిల్లో మేము ఎలా ఎంటర్ అవ్వాలి, ఆ మెయిల్ ద్వారా మేము ఎలా మేము ఒక మెయిల్ క్రియేట్ చేసుకోవటం అన్నది నేర్పించారు. తర్వాత వచ్చేసి మరి ఆర్టీసీ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని, బ్యాంకింగ్ ఆన్లైన్ ఎలా చేసుకోవాలో చెప్పారు. మరి ఎస్బీఐ వడ్డీ గురించి చెప్పారు. అంటే ఇతరులకు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా అది ఒక ఈజీ ప్రాసెస్ అనమాట. బ్యాంక్కి వెళ్ళి మేము అందరం క్యూలో నుంచి రిస్క్ తీసుకోకుండా జస్ట్ హోమ్లో ఉండి మాత్రమే అన్నీ చేసుకోవటానికి మాకు నిన్న నేర్పారండి. మరి ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఈ ఫ్లిప్కార్ట్ గురించి ఒక నేర్పించారు. అంటే ఓఎల్ఎక్స్ ద్వారా కానీ దేని ద్వారా అయినా సరే మా సెకండ్ హ్యాండ్ వస్తువులు మేము అమ్మాలన్నా ప్లస్ మేము కొత్తగా కొనుక్కోవాలన్నా సరే మేము కష్టపడే పని లేకుండా ఈ ఆన్లైన్ సిస్టంలో మేము కొన్ని అన్నీ నేర్చుకున్నాము. ప్లస్ ఈ ఖైజ్వాలా అన్న యాప్ ద్వారా అన్నీ మేము మా గ్రూప్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మేము ఫోన్ ద్వారా అయితే మాత్రం ఒక 10 మెంబర్స్కో ఒక 15 మెంబర్స్కో కాంటాక్ట్ అయ్యేవాళ్ళం. సో మాకు చాలా గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రూప్స్ వాళ్ళందరికీ ఒకేసారి మెసేజ్ పంపించడానికి కానీ వాళ్ళతో మేము ఫలానా టైంలో మీటింగ్ అని సెట్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ మాకు ఎలా చేయాలన్నది నేర్పించారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు సీఎం స్కోర్ అన్న డాష్ బోర్డు గురించి కూడా మేము తెలుసుకున్నాం. ఈ గత 3 సంవత్సరాలుగా సీఎం గారు ఏవేవైతే అభివృద్ధి పనులు చేశారు దాని గురించి దాంట్లో రివ్యూ పెట్టడం కూడా వచ్చింది నేర్చుకున్నామండి. అది కూడా మేము ఆయనకి ఎలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలో అవన్నీ కూడా మేము చేసాము ఈరోజు. సో కేఎల్ యూనివర్సిటీ వారు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు అండి. మరి మాకోసం ఇక్కడ టీచింగ్ స్టాఫే కానీ స్టూడెంట్సే కానీ చాలా వరకు మమ్మల్ని చాలా హార్ట్ఫుల్గా చూసుకున్నారు. ప్లస్ మాకు ఇప్పటివరకు సహకరించి చాలా అన్ని విషయాల్లో కూడా మాకు కోఆపరేట్ చేశారండి. ఈ డిజిటల్ అనేది ఎంత అవసరమో కానీ అంత సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వాడేదాన్ని బట్టే ఉంటుంది. కొన్ని సెక్యూరిటీ చార్జెస్ కావాలండి. ఓకేనండి, థ్యాంక్స్. మీరు నేర్చుకుంది వేరే వాళ్ళకి కూడా చెప్పండి. మా గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా అండి ఈ అవగాహన అన్నది కల్పించడానికే మేము ఇక్కడికి వచ్చాము. సో మేము మా గ్రూప్సే కాకుండా మా ఇంట్లో మా బంధువులకు కానీ మమ్మల్ని మొత్తం కూడా ఈ డిజిటల్ లిటరసీ అన్నది నేర్చుకునే విధంగా మేము సహాయపడాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి, నెక్స్ట్.